స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ కులం మతం ప్రాంతం అన్న తేడా లేకుండా దీపావళి పండుగను సక్కడుబ్బేత సపరవారి సమేతంగా జరుపుకునేందుకు అందరూ సుముఖత చూపుతుంటారు ఈ పండుగ వస్తుందనే పిల్లలు టపాసులు ఎప్పుడు తెస్తారా కాలుద్దామని ఆశగా ఎదురు చూస్తుంటారు మహిళలైతే ఎన్ని రకాల వంటలు వండాలో అన్న ఉద్దేశంతో వారు కూడా పరితపిస్తుంటారు అంతగా అంగరంగ వైభవంగా ఈ దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ పల్లె పట్టణవాసులు కానీ ప్రస్తుతం మాత్రం మనం చూస్తున్నటువంటి ఈ పున్నానపాలెం వాసులకు మాత్రం ఈ దీపావళి పండుగ వచ్చిందంటే వాళ్ళ గుండెల్లో రైళ్ళు పరిగెడుతుంటాయి ఎప్పుడో తమ తాత ముత్తాతల నాడు ఈ పండగ పర్వదినాన్ని ఏదో ఘటన చోటు చేసుకుందన్నటువంటి అనుమానం ఈరోజు కూడా ఆ పల్లెవాసులు వెంటాడుతుంది దీపావళి నాగుల చవితి పండగలు చేసుకునేందుకు మాత్రం ముఖం చాటేస్తుంటారు పిల్లలు మాత్రం టపాసులు కొనాలన్నా భయపడుతుంటారు కాల్చాలన్నా పెద్దవారు కూడా భయపడుతుంటారు అంతకాకుండా కాకుండా చివరకు కనీసం కొవ్వొత్తు వెలుగులు కూడా ఆ ఊరు నోచుకోవడం లేదంటే అసలు ఆ ఊరిలో ఈ దీపావళి పండుగ నాగుల చవితి ఎందుకు జరుపుకోరు ఇలా ఇటువంటి పర్వదినాన్ని జరుపుకోపోవడానికి గల కారణాలు ఏమిటని ఆ గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం రండి పున్ననపాలెం వాసులు వెంటాడుతున్నటువంటి దీపావళి భయం మాత్రం ఈరోజు గ్రామస్తుల్లో ప్రతి ఒక్కరిలో కూడాను ఆ పండుగ చేసుకోలేదన్నటువంటి దిగులు వెంటాడుతుంది దశాబ్దాల క్రితం ఏదో తప్పిదం జరిగిందన్నటువంటి పోకడ తప్ప ఎవరు ప్రత్యక్షంగా చూసింది కూడాను ఈరోజు పిల్లలు నచ్చజెప్పుకుంటూ దీపావళి పండుగ జరుపుకుంటే అనార్థం చోటు చేసుకుంటుంది అన్నటువంటి సూచన చేసుకుంటూ వస్తున్నారే తప్ప కానీ ఆ దీపావళి పరదినంతో పాటు చవితి పండుగను కూడా జరుపుకోకుండా ఉన్నటువంటి పరిణామాలను ప్రస్తుతం ఈ గ్రామానికి సంబంధించిన కొంతమంది ఉన్నారు ఏ ఏం జరిగింది ఈ దీపాలి పండుగని ఎందుకు జరుపుకోవట్లేదు మీ పెద్దలు మీకు ఏం చెప్తున్నారు అంటే పూర్వకాలంలో నాగుల చవితి రోజు పొట్టలో పోలేయడానికి వెళ్ళి ఇంటికి వచ్చే లోప ఉయ్యలో చిన్న పాపని వేసారంట వేసి పొట్లో పోలేయడానికి వెళ్ళి పాలు పోసి ఇంటికొచ్చే లోప పిల్లని నూట నొరగాస్తుందంట నొరకొచ్చి పక్కబడి పోలిందంట మనం ఈ దీపావళి జరుపుకోవడం ఈ నాగుల చవితి జరుపుకోవడం మనకు ఖర్చుపడి లేదనేసి అదే అప్పటి నుంచి కూడా ఒక అనుమానంగా అలా పెట్టేశారు మీరు ఏంటంటే మాకు సరదా ఉంటుంది ఒక దీపావళి అనేది నాగుల చవితి అనేది చేసుకోవాలని మేము కూడా మా తల్లిదండ్రులు అలాగే పెద్దవాళ్ళు అడిగాము అడిగితే చేసుకోవద్దని చెప్పేశారు ఎందుకంటే అప్పుడు పూర్వకాలం ఇలా జరిగింది అప్పటి నుంచి కూడా ఎవరు కూడా ఇలా చేసుకోవట్లేదు అనేసి మమ్మల్ని కూడా చేసుకోవద్ద అనిస్తారు మాకు కూడా దీపావళి అనేది నా దీపావళి పండుగనే నాగుల చవితి పండుగనే వస్తే మాకు కూడా ఊరిలో ఏమి సంతోషంగా ఆనందంగా ఉండదు ఒక సంక్రాంతి అలాంటివైతే బాగా ఎంజాయ్ చేస్తాం కానీ అలాంటివైతే ఎంజాయ్ చేయము అలా మా మా వాళ్ళు ఇంటికి వెళ్ళినా సరే మీ మా స్నేహితులు పిలుస్తారు మీకు దీపావళి లేదు కదా రండి అనేసి మేము వెళ్ళేసరే చూడడం తప్పించు కానీ ఒక టపాక అయినా సరే దేనికైనా సరే ఏమి పేల్చము దీపావళి పండుగ వస్తే మరి పూర్వకాలంగా జరిగింది అలాగే జరుగుతుంది కాబట్టి మీరు కూడా వాళ్ళు సరే ఉద్యమస్తారు అంతా కూడా ఒక పోకడ ఏదో అనుమానం తప్పగానే మీరు ప్రత్యక్షం చూసింది లేదు ఈ తరుణంలో చేసుకోవాలనుకుంటున్న అందరూ కూడా చాలా ఆనందోత్సవంగా జరుపుకున్నటువంటి పండగ లేకపోవడం పెద్దలతో కనుక టపాస్కాయలు కాలుస్తామని అనుమతి తీసుకుంటే అంటారు వాళ్ళు అంటే అనుమతి తీసుకోవడం ఏంటంటే మరి పూర్వకాలం జరిగింది ఇప్పుడు మనం చేస్తే మన కుటుంబంకి ఏమవుతుందో మన కూరికి ఏమవుతుందో ఇంకెవరికైనా సరే ఇంకేమైనా అవుతుందో మళ్ళీ ఇబ్బంది మరి ఇప్పుడు అలా జరిగింది కానీ ఆల్రెడీ మేము అడిగాము పెద్దవాళ్ళు కూడా అడిగితే వద్దు ఎందుకు మళ్ళీ ఇంట్లోనే ఏ ఇబ్బంది వచ్చినా సరే ఊర్లో ఏ ఇబ్బంది వచ్చినా సరే తర్వాత ఇబ్బంది అనేసి అన్నారు కాబట్టి మేము కూడా ఇంకా ఆగిపోయాం పెద్దలు నిర్ణయం బట్టి ఉన్నాం చూస్తే కనుక ఎప్పుడో ఏదో జరిగింది అన్నట్టు అపోహ మాత్రం పున్నానవాసు పాలవాసులు మాత్రం తీరం వెంటాడితే ఈ గ్రామంలో టీచర్ చాలామంది ఉన్నారు వాళ్ళు కూడాను అసలు ఈ పునానివాసలకి వస్తున్నటువంటి ఈ సమస్య ఏదైనా దాని గురించి ఏమైనా పరిష్కారం చూపారనే విషయం మేడం గారు ఎన్నళ్ళు బట్టి ఈ ఊరిలో టీచర్ జాయిన్ చేస్తున్నారు ఈ ఊర్లో ఈ దీపావళి ఈ చవితి పండుగ జరుపుకోవడం విషయంలో ఎలా తీసుకోవచ్చు ఈ గ్రామంలో అంటే ఇంకా అన్నగారిన దీంట్లో ఉన్నారనుకోవచ్చా లేకపోతే వాళ్ళ నుండి అవివేకం ఇంకా పేరుకుపోయినట్టు అనిపిస్తుంది నా పేరు నూతన అండి ఈ ఊరిలో ఆరు సంవత్సరాల నుంచి ఎస్జిటిగా పనిచేస్తున్నాను నేను ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ఊరిలో దీపావళి కానీ నాగుల చవితి కానీ చేసుకోవట్లేదు ఈ ఊరిలో చదువుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ పూర్వీకుల్ని అనుసరిస్తూ వాళ్ళ పద్ధతులను అనుసరిస్తూ వీళ్ళు చేసుకుంటున్నారు ఒకవేళ పెద్దవాళ్ళని ధిక్కరించి చేస్తే ఏమవుతుందో అనే భయంతో చాలామంది ఈ ఊర్లో పునానవాసులు ఈ దీపావళి నాగల చవితిని చేసుకోవట్లేదు ఈ చేసుకునే క్రమం అనేది మాత్రం ఇది ఒక అపోహ మాత్రమే దీన్ని తొలగించేందుకు పాతకాలం అన్న మనుషులు కూడా ఇక్కడ ఉన్నారు వారు కూడా దాని ఆ పందాన్ని కొనసాగిస్తున్నారు తప్ప మారాలని ప్రయత్నం కూడా చేయడం లేదనడానికి ఈ గ్రామం ఒక నిదర్శనం చెప్పుకోవచ్చు అంటే మారాలని ప్రయత్నించారు ఆ చేస్తే ప్రయత్నిస్తే కూడా నష్టం కలిగింది అని ఈ ఊరు వాళ్ళు రుజువు అయింది అనేసి విన్నాను అందుకు ఈ ఊర్లో ఆ రెండు పండుగలను ఖండిస్తున్నారు మారాలని వారి ప్రయత్నంలో కూడా చేసిన ప్రయత్నంలో ఏదో మళ్ళీ అపవాదం సంభవించిందని అందుకే పూర్తి స్థాయిలో ఈ పండగ రెండిట్లు కూడా దూరంగా ఉంటున్నారు కూడా మీ టీచర్స్ స్పష్టం చేస్తున్నారు అసలు ఎందుకు ఈ పరిస్థితి ఈ గ్రామంలో నెలకొని ఉంది మీ కళ్ళతో చూడండి మీ చెవులతో వినంది కేవలం పెద్దల మాటలకే కట్టుబడి ఈరోజు ఇంత అంటే పర్వదినాలని జరుపుకోవడానికి ఎందుకు సుముఖ చూపింది అంటే ఈ జరి అది చేస్తే ఏమైనా జరుగుతుంది అనేసి ఒక అపోహతో మాత్రమే మానేస్తున్నాం కానీ మరి చేస్తే ముందుకి స్టెప్ తీసుకోవడానికి తీసుకోవడానికి ఎవరికి కూడా మనసు రావట్లేదు ఏంటంటే ఏదైనా తీసుకున్న తర్వాత ఏమైనా జరిగిందంటే దానికి బాధ్యత ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు అవుతారనేసి దాని గురించి ఎవరు కూడా తీసుకోవడానికి నాగుల చవితి దీపావళి రెండు కంప్లీట్గా చేయాలి చేసిన ప్రయత్నంలో ఇటీవల కూడా ఎవరైతే ప్రయత్నం అయితే ఎవరు చేయట్లేదండి ప్రయత్నం అయితే చేయడానికి అసలు ముందుకు ఎవరు రావట్లేదండి మారాలని ప్రయత్నం చేయాలన్నటువంటి ఆలోచన కూడా వారి మధ్యలో రానిటువంటి భయం నెలకొంది అన్నానికి పాతకాల మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు ఏమో మీ ఇంటి దగ్గర రేపు ఎల్లుండి దీపావళి కదా దీపావళి వంటలు కట్టేవా టాస్ మనవలు కొనలేదా ఏమి ఒక భయం ఇంకా చేయలేదు ఇప్పుడే పెద్దలోపుడు ఈ నిర్ణయం వచ్చిందని మేము వచ్చి కూడా మా పిల్లలు కూడా ఇప్పుడు మనవులకు కూడా చెప్పలేదు వాళ్ళు చేస్తామంటే ఇక నే పాపుణి మేము ఇదే అయిపోతామని మా పిల్లలకు భయం పెట్టేస్తాం అవును మీ వయసు ఎంత ఉంటది ఒక ఆరు పదులు దాటే ఉంటది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నీ పండుగ విషయంలో ఇదే నిర్ణయమా ఇదే నిర్ణయం మా పెళ్ళిళ్ళైన కానించి ఇదే నిర్ణయం మా అత్త ఉన్న కానించి ఇదే ఇదే బాధ్యత ఈ ఊరు కోడలా మీరు మీ కన్నారింటి దగ్గర ఈ పండుగ ఎలా జరుపుకుంటారు కన్నారింటి కాడ ఉండేవి ఆ మాస నుండి దీపాలు జరిపించుకుంటారు నుక కన్నవారి ఇంటి దగ్గర ఘనంగా నిర్మించుకున్న ఈ పండుగలు మాత్రం ఈరోజు అత్తవారి ఇంటికి వచ్చిన తర్వాత పండుగలు దూరం అయిపోయినటువంటి మదనపాటు మాత్రం ఈరోజు అత్తామామల మాటకు గౌరవించి ఈరోజు ఆ పండుగలు అసలు ఈ ఊరికి సంబంధించిన ఆడపిల్లలు ఉంటారు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతే ఈ పుణ్యాన్ని నరకం నుండి బయటపడ్డ సంతోషం వాళ్ళకి రెండు పండుగలు విషయం ఉంటుందా అలా కాదు మీ నీ కడుపుని కూర్ కూతురు ఎవరింటికో కోడలకి వెళ్ళింది అనుకో నీ ఇంటి దగ్గర ఎలాగ దీపావళి నాగుల గురించి అయితే చేయవు మరి అక్కడ చేసుకుంటుంది ఈ పునాన నరకం నుండి వాళ్ళు బయటపడినట్టే మా కన్నడ చేసుకున్నాం మేము ఏంటి వచ్చిన కానీ మా చేయలేదు మాకు భయం వేసి చేయలేదు ఆ పిల్లడు ఎప్పుడైతే ఉయ్యోళ్ళు లేచానరో పిల్లడు చచ్చిపండు పవం పొడిచింది ఆ రోజు కానీ మా చేయడం మా అది అంటే ఎవరు చెప్పారు ఆ మాట ఇప్పుడు ఇదంతా కూడా మాటకే పరిమితం మాట అప్పుడు జరిగింది జరగడమే ఇప్పుడు జరగడమే ఇప్పుడు భయం పడిపోయి చేయలేదు అనమాట అది పుట్ల పాలు వచ్చిన ఘటన అంటే ఉయ్యాల్లో పిల్లల్ని పెట్టారు పాము వచ్చి పొడిచింది ప్రత్యక్షం చూసారు నాగుల చవితికి సంబంధించి మరి దీపాలు చేసుకోవడం వచ్చి మానేసినారు మరి నాగుల చవితి మానేసిన దీపాలు మానేసినారు అది ఆవాసం పెట్టే వస్తాది కదా అని మానేసినారు అంతే అదే కారణం సో మీ కడుపు పుట్టిన పిల్లలు మాత్రం అత్తవారింటికి వెళ్తే అక్కడ మాత్రం ఈ పున్న నరకం నుండి బయటపడారు సంతోషంగా ఉంటారు కదా కానీ అక్కడైనా ముట్టుకోరు కదా అక్కడ మీ పిల్లలు ముట్టుకోరు కదా వాళ్ళు మొదటి వాళ్ళు చేసుకోదు రాళ్ళు మరి అక్కడికి వెళ్ళిన ఈ దీపావళి చేసుకునేందుకు సాహసించరా మీ పిల్లలు మరి ఎలా చేస్తారు ఈ పొన్నాల ఇంట్లో పుట్టిన తర్వాత ఆడపిల్లలు ఏమో కాకపోతే మరి వాళ్ళు పేరు కదా చేసుకుని చేసుకుంటారు మరి మొగలు చేయరు కదా అది పున్నాల ఇంటికి ఎవరైనా వచ్చింది వచ్చిందంటే మాత్రం ఆ కోడలకి ఈ రెండు అమావాస్యను నాగుల రెండు పోయినట్టేనా పోయినట్టుగా అది పోయినట్టుగా మరి వినరుగా ఎప్పుడో ఏదో జరిగిందన్న అనుమానం ఈ రోజు కూడా ఈ పున్నానపాలె వాసులు మాత్రం వెంటాడుతుంది నాగుల చవితి పర్వదినాన ఉయ్యాల్లో ఉన్నటువంటి ఒక పసికందుకు పాము కాటేసి వెళ్ళిపోయిన విషయాన్ని అప్పట్లో ఎవరో చూశారు కాబట్టి దీపావళి తర్వాత వచ్చిన నాగుల చైత్ర రోజు జరిగినటువంటి ఆ దుర్ఘటన మాత్రం వీరికి నేటికి వెంటాడుతోంది అందుకనే దీని ఇన్నోవేషన్గా ఉన్నటువంటి దీపావళి పర్వదినాన్ని కూడా పూర్తిగా మానుకొని ఈరోజు ఇటువంటి పర్వదినాల్లో సాధారణ రోజులు మాదిరిగానే గడపాల్సిందిస్తుంది ఈ విషయంలో ఎవరైనా కనుక ప్రయత్నం చేసేందుకు సాహసించినా కూడాను వారికి చేదోడుగా లేకపోవడంతో ఎవరు కూడాను ఈరోజు ముందుకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టే ఈరోజు పునానపాలె వాసులంతా కూడాను ఈ దీపావళి అదేవిధంగా నాగుల చేతి పండుగకు మాత్రం దూరంగా ఉన్నారండలో ఎటువంటి అసక్తి లేదు ఈ ఊరికి సంబంధించిన ఆడపిల్ల ఎవరింటికైనా అత్తవరింటికి వెళ్తే అక్కడ కూడా ప్రేక్షక పాత్రలో చూడడమే తప్ప అక్కడ కూడా నా దీపాలు వెలిగించడం కానీ ఆ టపాసులు కాల్చడం అన్నటువంటి ప్రక్రియలో భాగస్వామ్యం కాదు మరోవైపు చూస్తే ఈ ఊరికి కోడలుగా వచ్చిన మహిళలు మాత్రం చాలా ఆవేదన వచ్చింది ఎందుకంటే కన్నవారింటి దగ్గర ఘనంగా నిర్మించుకున్నటువంటి ఈ దీపావళి నాగుల చవితి పండుగలు మాత్రం ఇక్కడ జరుపుకోలేకపోతున్న మదన పాటు మాత్రం వెంటాడుతుంది మరి ఈ పునానవాస వెంటాడుతున్నటువంటి ఈ నాగుల చవితి దీపావళి పర్వదినాలు ఎప్పుడు ఈ గ్రామానికి మళ్ళీ వస్తాయా అన్న అవసరం వేచి చూడాల్సిందే మరి ఈ విషయంలో గ్రామస్తులందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ దీపావళి పర్వదినంతో పాటు నాగుల చవితి వేడుకను కూడా ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి ఆర్టీవీ కూడా ఆశిస్తుంది పున్నానువాదుల పాలెం నుండి వీడియో శ్లాంకిస్తాం సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది